మంచిర్యాల జిల్లా కలప ఆధారిత పరిశ్రమల సంఘం విశ్వబ్రాహ్మణ కార్పెంటర్స్ అసోసియేషన్ల సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. స్థానిక ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఆయా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 55 వల్ల కలపను ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న వారితో పాటు విశ్వబ్రాహ్మణులు కార్పెంటర్స్ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. ప్రభుత్వం వెంటనే పునరాలోచించి జీవో నెంబర్ 55 వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్లో నుండి ప్రధాన వీధుల గుండా జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి బైఠాయించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్లో అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల రోజులుగా అటవీ పోలీస్ శాఖ అధికారులు తమ ఇళ్లలో సోదాలు జరిపి దూగోడ మిషన్లు పనిముట్లు తీసుకెళ్లారని, దీంతో కార్పెంటర్ కార్మికులు పనులు లేక పస్తులుండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కలప ఆధారిత పరిశ్రమలపై జీవో నంబర్ 55లో ఉన్న ఆకాంక్షలను తొలగించాలని, మారుజాతి కర్రతో వడ్రంగులు పనిచేసేందుకు విధించిన నిబంధనలను తొలగించాలని గత 3 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు తెలిపారు. ఇప్పటికైనా స్పందించి పనిముట్లు దూగోడ మిషన్లు వెంటనే తిరిగి ఇవ్వాలని, లేని పక్షంలో ఆందోళన చేస్తామని వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ శామిల్ కార్పెంటర్ అసోసియేషన్ నాయకులు షానగొండ సదానంద శర్మ, పోటు తిరుపతి రెడ్డి, పెద్దపల్లి పురుషోత్తం, కొత్తూరు రాజయ్య, రాజేంద్ర ప్రసాద్, పూసాల వెంకన్న, హరీష్, పీఓడబ్ల్యూ నాయకురాలు మంగ తదితరులు పాల్గొన్నారు. సామిళ్లపై కానీ కలప ఆధారిత పరిశ్రమలపైన జీవో నెంబర్ 55, అలాగే మారుజాతి కర్రల యొక్క రూల్స్ సడలింపు, అటువంటివన్నీ ఇక్కడ చేయడం జరిగింది. అలాగే కార్పెంటర్లపైన కూడా కొనుకొచ్చుకున్న కర్రను కూడా ఇళ్లలో చేసేవాడిని కూడా ప్రతి ఒక్కరు దాన్ని పర్మిషన్ తీసుకొని వాడుకోవాలని ఇబ్బందికరమైన శాసనాలు తీసుకొచ్చింది, అటువంటి రద్దు చేయాలని. అలాగే జీవో నెంబర్ 55 లోపల ఏ 3A 3B 3C రిజిస్టర్ ఉన్నాయి, అవి రాయడం చాలా కష్టము. ఇటువంటి రాయాలంటే ఒక్కొక్క సామీల యజమాని ఒక 15,000 రూపాయలు పెట్టి గుమస్తానం పెట్టుకోవాలని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సామీల యజమాని గుమస్తానం భరించే పరిస్థితి లేడు కాబట్టి ఆ రిజిస్టర్ను ఎత్తివేసి పాత పద్ధతిలో ఇంతకుముందు అయితే ఎలా చేసామో అలాగే ఉండాలని అలా చేస్తూ, అలాగే మారుజాతి కర్రలు కూడా ఇంతకుముందు ఎగ్జెంప్టెడ్ ఉండే దాన్ని కొన్ని 40 రకాల వాటిని కర్రలను కొట్టుక తీసుకోవచ్చు సెల్ఫ్ డిక్లరేషన్ మీద, దాన్ని అటువంటి దాన్ని కూడా పక్క రాష్ట్రంలో 50 రూపాయలతో తీసుకొని పర్మిషన్ తీసుకుంటే మన దగ్గర 550 రూపాయలు పెట్టి కొట్టుకోవాలని చెప్పి పర్మిషన్ పెట్టింది. అట్టి పరిస్థితిలో ఏ రైతు కూడా దాన్ని అమ్ముకునే పరిస్థితి లేడు. రైతులు కూడా వాళ్ళ పట్టా సరుకులలో గెట్లపైనో చెట్లపైనో నీడపై వస్తుందని చెప్పి వాటిని కొట్టుకోమని చెప్తే కొట్టుకుపోయేవాడు కూడా దిక్కు లేకుండా అయిపోయి అవన్నీ వృధాగా అయిపోయి జాతీయ సంపద చెందిపోయే పరిస్థితి ఏర్పడింది. జంగల్ బడావో జంగల్ బచావో కార్యక్రమం లోపల కూడా జంగలు పడతానే జంగలు పెంచితేనే మా సామీలు కానీ కలప ఉత్తి వాళ్ళందరూ కూడా బతికే అవకాశం ఉంది. దానికి ఎప్పుడు మేము విరుద్ధం కాదు, ఎప్పుడు కలప కూడా దొంగతనంగా వాడడానికి మేము ఎప్పుడు విరుద్ధమే. కాబట్టి గవర్నమెంట్ గారు ప్రత్యక్షంగా మేము కోరేది ఏంటంటే ఈ జంగలు పడావా జంగలు బచావా కార్యక్రమం విధంగా మమ్మల్ని అందరినీ అన్యాయంగా వేధించకుండా న్యాయంగా చేసుకున్న వారికి మంచి చేయూతనియాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇటీవల ఎత్తి పెట్టినటువంటి శాసనాలని రద్దు చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. వృత్తులన్నీ మూలనబడి దొంగలకు మార్గాలను చూపి ఇన్నినాళ్ళు ఏ ఒక్క విశ్వబ్రాహ్మణుడు తన బాడ్సిని పట్టుకొని పోయి ఫారెస్ట్లో కర్ర కొట్టిన పాపాన పోలేదు. ఎప్పుడు కానీ తన వద్దకు కర్ర వస్తే తను పని చేసుకొని బ్రతికాడే తప్ప తను ఎక్కడ దొంగతనం చేసి మోసం చేసి దగా చేసిన రైతు కాదు. రైతు ఎట్లాగ వెన్నుముక అంటున్నారో రైతుకు సహకరించేది ఈరోజు విశ్వబ్రాహ్మణుడే, నాగలి చేసేది విశ్వబ్రాహ్మణుడే. ఈ యొక్క విశ్వబ్రాహ్మణుడు వృత్తి చేసుకొని బ్రతికేవాడు తన రైతు సంవత్సరం అంతా పనిచేసిన తర్వాత పండితే ఆ యొక్క పంటను ఎంతో ఇస్తే తీసుకొని సంతృప్తి పడేవాడు ఈ యొక్క విశ్వబ్రాహ్మణుడు. వీడు దొంగ కాదు. అందుకని
రాష్ట్ర ప్రభుత్వం పెట్టనే మా పనిముట్లకు లైసెన్సులు అనే విధానాన్ని విధిస్తుంది. ఆ లైసెన్సులు అనే విధానం లేదు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దేశాలన్నీ కూడా రాష్ట్రాలంతా కూడా ఈరోజు ఢిల్లీ లెవెల్ నేషనల్గా తిరిగాను నేను. నేషనాలిటీగా కూడా మా మిషన్లకు ఎక్కడ లైసెన్సులు లేవు. ఈ యొక్క కులవృత్తులు చేసుకునే వారికి లైసెన్సులు, ఈ మిషన్స్ అనేటివి, ఈ సిస్టమ్ లేదు. అవగాహన లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, పూర్తి అవగాహన జీవో లేకనే వీళ్ళని సతాయిస్తున్నారు. ఇలా బైండ్ ఓవర్ అంటుంటారు. బైండ్ ఓవర్ అంటే ఎవరిని చేయాలండి? విశ్వకర్మలు ఏదో పుట్ట కోసం పనిచేసుకునే వాడిని ఎంఆర్ఓ దగ్గర తీసుకుపోయి బైండ్ ఓవర్ చేస్తారు. బైండ్ ఓవర్ ఎవరు చేస్తారు? ఒక దొంగలను చేస్తారు. వీళ్ళు దొంగలు కాదు, విశ్వబ్రాహ్మణులు బైండ్ ఓవర్ చేస్తాడు ఎంఆర్ఓ దగ్గర. ఇలా కలెక్టర్ గారికి ఉన్న విషయం చెప్పుకుందామని చెప్పంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేశారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలప ఆధారిత సంబంధిత పరిశ్రమ కుటీర పరిశ్రమల ప్రెసిడెంట్ అధ్యక్షులతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి ప్రాబ్లం ఏంటంటే 55 GO మన నూతన మన ప్రభుత్వం తీయడం జరిగింది. దానివల్ల విశ్వబ్రాహ్మణ కార్పెంటర్కు చాలా అన్యాయం జరుగుతుంది. అన్యాయం అంటే ఎక్కడ ఎవరు ఓనరు కర్ర తీసుకొచ్చి ఈరోజు పనిచేయమని అంటే నేరుగా పోయి పనిచేసి వచ్చేది. ఇప్పుడు ఆ ఓనర్ ఇంటికి పోయి మీరు పనిచేయకూడదు, మీ షాప్ ఏమో పెట్టుకొని పనిచేయాలి, లేకుంటే మేము మిషన్లు తీసుకుపోతాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని చాలా ఇబ్బందులు పెడతారు. మేము ఒక కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేయాలంటే ఉండడానికే ఇండ్లు లేవు. ఈరోజు షాపులు పెట్టుకొని మరి ఫర్నిచర్ షాపులు పెట్టుకొని పనిచేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓనరు మాకు ఆ కర్ర నమ్మి ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇవ్వరు, మమ్మల్ని నమ్మరు కూడా. నమ్మినా కూడా మా కర్ర ఏదో ఏదో ఇటైతుంది అటైతుంది అని అంటారు. మాకు కావాలని అంటే మీరు ప్రభుత్వం ద్వారా మాకు ఇండ్ల స్థలాలు ఇప్పించి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక 500 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మేము ఏ మీరు చెప్పిన రూల్ ప్రకారంగా మేము నడుచుకుంటాము. మీరు చెప్పిన దాన్ని మేము వింటాము. దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు మెమోరాండం ఇచ్చాము కలెక్టర్ గారికి. ఇది కాకుంటే మాత్రం ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటుంది. దయచేసి ఇప్పటికైనా మా కోరికను మన్నించి మాకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.